రాలిపోతున్నాయి. ఆ వచ్చేవాళ్ళ మెడలో హారాలు వేస్తారా దారాలు వేస్తారా? వచ్చేది ఎవరు? సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్. ఏరీ బ్రదర్స్ వాళ్ళు రాలేదా? ఫ్లైట్ రాలేదా? వచ్చారు డాడీ. సింగపూర్ లో కారంలో తిరిగి తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట. అందుకని గుర్రబండి వస్తున్నారు. గుర్రబండి? వీళ్ళు గోల్డెన్ బ్రదర్స్ ఐరన్ బ్రదర్స్? రాణాజీ అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. బంగారు సోదరులకు ఓ నిబ్బండ బడా, ఏదో గమ్ముండిపోయినావా? ఏదో కుయ్యే లేదో ముయ్యే. దిగండి, దండలు వెయ్యండి, పూలు చల్లండి. దయచేయండి, దయచేయండి, దయచేయండి. మొత్తం పోమయం చేసినావే. ఏంటి పూలు కొనుక్కొచ్చినావా దొబ్బుకొచ్చినావా? అదే మాట అన్నా. పెద్ద మంచిగా ఉళ్ళా ఉళ్ళా డబ్బుకు రావడం ఏంటి? బాగోట్లు ఉన్నాయేమో. ఏం పెద్ద అయినా అంతే కదా. ఇప్పుడు మనకి బంగారు గన్ను ఉళ్ళా, అత్తయ్యకి పూల గన్నులు ఉన్నాయేమో. ఇప్పుడు మనం వీటికి మనకి బంగారం విసురుతుండా, అత్తయ్య పూలు విసురుతున్నారు. అంతేనంట? అంతే కదా. మరే సింగపూర్ అన్నారు, డబ్బు సరిగా ఉంటారన్నారు. మరి వేళని చూస్తే దరిద్రం పక్షం చూడమని. బంగారపు గనులు భూమిలో ఉంటాయి, గొడ్డల్లో ఉండవు. వేళ దగ్గరే గోల్డ్ ఉంటుంది. ఇప్పటికే కాలాతీతం అయింది, సదనానికి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం. వారెందుకు నేస్తాను? ఇదిగో వంద. వంద పరాదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి వందా? వీడెవడో గబ్బు మనిషిగా ఉన్నాడే. రేసినోడా అన్నా, ఇందులో కట్ట పెరికి దాని మొహం నూక్కు. ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళే నీ గుర్రం తోక కట్టు. అదే నానా, ఆ గొలుసు నీకు చించినాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా. ఏమన్నాను పెద్దనా? చించినాకే పుంపు నాకే. మరి అట్లాంటిది ఏందిరా? నాకు కావాలంటే పంపరాగే సునుసులాగే గడవడా. ఇప్పుడు నేను ఏమన్నాను పెద్ద ఆయన? నోరు పెరగడం లేదు. మా అంత చదువుకోలేదు కాబోలు, ఉత్త సోబే పిల్లగా. ఏంది మే, నా గుర్రాలకు గొలుసు ఇచ్చినావు, మరి నాకా? మా అన్న చేత్తో ఇచ్చినాడు కదా, మరి నా నూటితో ఇస్తాను. ఇంకోటి 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 ఇంకోటి. అమ్మో ముత్యాలు, మూడు ముత్యాలు. వద్దుకో ముత్యం, లెక్క సరిపోయినది కదా. ఒకటి చెవి కెట్టుకో, ఒకటి ముక్కు కెట్టుకో, ఇంకోటి నీ ఎత్తం. ఎరా కాకి, ఏట్రా జాకి, వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి, మనం పెట్టించుకుందామా? పెట్టించుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు. ఏడాది పాటు అన్నం సహించదు. అమ్మో వెళ్తాను పదా. ఓరి బండ బడా, ఏందయ్య అయితే పెద్ద ఏర్పాటు చేసినావు కదా. దయచేయండి. ఇది అది మా అన్న తప్పు కాదు పెద్ద ఆయన. ఈ మధ్య మీద సింగపూర్ గుర్ర పద్యాలకు వెళ్ళుంట్లే, అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగుతే గుర్రం గారు చేసిన అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచిన లాగో తగ్గ. వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి. వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పడం లేదు కదా, మా సింద్రాయని గాడిని కలిసింది. అప్పటి నుంచి ఈ వెనక ఎవరు వచ్చినా సరే కాలు సుడుతున్నారు. అలాగా ఒరే నాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు, సైడ్ సైడ్. దయచేయండి, దయచేయండి. బండ బడా, ఏందయ్యా అయితే పిల్లకాయతో సర్కస్ కూడా చేస్తావే? సర్కస్ కాదురా, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయతో చేయిస్తున్నావా లేక ఆడపిల్లకాయతో కూడా చేయిస్తున్నావా? లోపల భూగర్భంలో. పెద్ద ఆవిర్తానానికి ఏర్పడలేదే, మా బాగా చేసినవే. ఒరేయ్ సింద్రాయుడు, ఎవడు నువ్వా? నీకు బుద్ధి ఉందా? ఇంకా పెద్ద ఏంద్రా, ఎన్ని సొత్తంటే మాయలు పకీర్ మాదిరిలా. ఇగో పకీర్, ఈడ బాలలాగమ్మ దొరుకుతా? ఏంది అయితే? అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాలలాగమ్మ అక్కడుంది.
అంతటి పెద్ద ఆయన ఇదో రకం జబ్బు. కాలుతో తన్నే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా మా అన్న జబ్బు రొట్టె లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు. మరి లేవాడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బ రొట్టెని తీసుకొచ్చే దెబ్బ రొట్టె అదే అన్న. ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది. పాటతో సరిపెడతాడా ఇంకేమన్నా అడుగుతాడా? అడగడు. ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా చక్రి. ఏంటి ఏ విట్నానో నువ్వు? ప్రతిదానికి శశిరేఖ నడ్డం పెట్టుకో. నోరు ముయ్యరా, వాడు బంగారు గని. మన సరుకు చేతికి అందే వరకు ఏ సేవలైనా చెయ్యాలి వీళ్ళు. చూడు శశి, అంతా విన్నాను, అదేం కుదరదు. అమ్మా శశి, మేం చెప్పినట్టు విన్నావు అంటే. అయితే నన్ను ఇక్కడ నుంచి పంపిస్తానని మాటిస్తే మీరు చెప్పినట్టు వింటాను. అలాగే పదండి. ప్లీజ్. నమ్మ పెళ్ళి అన్న ఆరుముఖం. నమ్మ చిన్న తంబి చిరుముఖం వాడకం. చక్ర వారు పైకి వచ్చి ఏర్పాటు చేయి. అలాగే. అడే తంబి అన్నే, ఇంత ఎడం నిండా బాగుందిరా. ఆమా అండి. ఆ పరబ్రహ్మలా వెలిశారు, తడవకుండా ఎలా వచ్చారు? అరే సోమేరు, అరే అరవి ముండం, ఏం తరిస్తురా మమ్మల్ని? అరే తంబి అన్నే, ఇంత ముట్టాలకి మనం ఎలా వస్తామో చెప్పు. అన్న ఆరుముఖం సింగపూర్ లో 100 చిప్పులకి మొదలాలి తెలియమా? అదల్లా సిప్పు నంబర్ 33 అన్నకి బాగా పట్టును. అదిలో ఎక్కితిమి, మధ్యలో నీటి మీద బోర్డు కొడితే నీటి లోపలి పొడిస్తుంది. నీటి లోపలికి ఎలా వెళ్ళగలిగారు? అరే సుండక్క పయ్యలే, ఇప్పో సబ్బేరు అదిలో ఎక్కితిమి. ఎక్కడికి వచ్చి మొత్తానికి వచ్చారు, అదే సంతోషం. ఎన్న సుగమాయిరికేపట్లన్నీ రెడీ అయిపోయాయి. విందుకు ముందు కాస్త మందు కూడా. ఏమిరా, ఏమో తలుస్తివి? ఆరుముఖం అన్నే తిరుముఖం అన్నే మీకు దా ఇసుకి ఎత్తి పెడితే దాన్ని దించి పెడితే. పావింగ్లే, ఏమి తలుస్తివిరా? మమ్మల్ని ఏడ మాదిరి తాగుబోతం ఉండవాడని తలుస్తివిరా తంబి? ఆరుముఖం గారు కోపడకండి, ఏదో తెలియక అన్నాం. పదండి భోజనానికి. అరే ముట్టాయ్, సాపాటికి మున్నే అన్నకి అదు 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 వేణు. అదు అంటే ఎదు? అదడా ముట్టాయ్, నమకే పొన్ను పొన్నుదా కావాలి. అదడా నమ్మకి తమ్ముకి ఇంత కుడిమి మురిసి పెట్టడానికి లబక్ జబక్ కావాలి. లబక్ జబక్ ఈ సదనంలో దొరకరే, సిటీ నుంచి తెప్పింది. నీ వాయి ముడ్డ, లబక్ జబక్ వస్తేదా ఈ కుడిమి ముడుస్తుమా? కుడిమి ముడిస్తేదా సాపాటు చేస్తున్నా? సాపాటు చేసేదా మేము శాంతి ఇస్తుము. అప్పుడే నీజు శాంతంత్రమే కదా మాసియో. ఒరే చక్రి, ఒరే చక్రి, నువ్వు ఆ శశిరేఖ దగ్గరికి వెళ్ళి దువ్వి తీసుకొచ్చి ఇదే ఇక్కడ దొరికే ఏకైక లబక్ జబక్ అని చెప్పాలరా. ఏంటన్నా నువ్వు, ప్రతిదానికి నా శశిరేఖనే తీసుకోమంటావు? అబ్బా, కుడిమి దువ్వడానికైనట్రా లబక్ జబక్కు, లేకపోతే మనం మన వ్యాపారం నసక్ లసక్ అయిపోతాం. వెళ్ళరా వెళ్ళు. ఏంటి రా చెప్తాను. చిన్న ముట్టాలి అన్న చెప్పండికి. కంగారు పడకండి త్రిముఖం గారు, ఆ పిల్ల కొద్దిగా గుర్రం గాడి లక్షణం వచ్చింది. అప్పుడియా పోడా, చూడు పన్ను, మా అన్న కుడిమి ముడిసే ఈ బాంబాదల్లో పూ మాదిరి వచ్చాడు. నేను ముడవాలి, నేను ముడను అన్నే. అలా అనుకు తల్లి, ముడుస్తానని చెప్పు. కొప్పు ముడుస్తున్నట్టు అందులో పువ్వులు తొరుగుతున్నట్టు నటించి ఆ బాంబులు కొట్టాయి, ఆ తర్వాత మేము బయటపడతాం, నిన్ను పంపిస్తాం. ఆరుముఖం గారు మీరు ముందు కింద కూసండి. పండే వా, పండే వా, కూసుక మూడు. సరే గాని ఈ కుడిమైతే నేను ముడుస్తాను, మరి నా కుడిమి ఎవరు ముడుస్తారు? అన్నీ నీ కవల పడాలి, నీ కుడిమి నాన్న ముడుస్తున్నా అన్ని.
మరో దురుద్దేశం లేదు. అప్పుడియా మీరు కూసుకోండి, మీరు భోజనానికి రండి. దయచేయండి, తమ కోసం ఎన్నో రకాల స్పెషల్స్ చేయించారు. శనివారము శనివారత్తులే అమ్మవాడు అప్పవాడు లేకుండా భోజనం చేసేదే లేదు కదరా. శీఘ్రమే అన్నకి ఊరు అమ్మవాడిని అప్పవాడిని తీసుకుని రావడానికి అదేమన్నా వంకాయ అలబగాయ ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? నాకు ఇప్పుడే సింగపూర్ పోయి పడద్దు. మీరు కూర్చోండి కూర్చోండి. ఏమైనా ఉపాయం చెప్పబోయా? అమ్మవాడు అప్పవాడు వయసు ఉన్న యారును తీసుకుని వచ్చి అక్కడ కూర్చుకుని పెట్టు, అప్పుడు దాన్న సాపాటు చేస్తాడు. నాన్న నాదొక మంచి ఐడియా చెప్పు. మనం బంధించి వచ్చిన నాగార్జున జానకిని తీసుకొస్తే మంచి ఐడియా. వెంటనే తీసుకురా. అలా సోంబేరే, నీకు అమ్మవాడు అప్పవాడు ఉన్నాడా? మీరు పుట్టగానే ఇద్దరు పోయారు. అడే వీడు నిండా శని ఉండవాడులా ఉన్నాడు రా. అమ్మాడే మడయ్యా మడయ్యా మడయ్యా. అమ్మా వాంగ, అప్ప వాంగ. ఇంత అమ్మ రొమ్మ నల్ల అమ్మ. రే నా ఈ నమ్మ చేతిలో దా సాపాడు చేస్తా. అలాగే నాగార్జున, నీ భార్యని ఆర్ముగం గారికి అన్నం తినిపించమను. నోర్మయ్, ఎవడో వాడికి నా భార్య అన్నం తినిపించడం ఏంటి? ఇది జరగని పని. ఇదిగో నేను చెప్పినట్టు వినకపోయావంటే మళ్ళీ చావు దెబ్బలు తింటావు. రే ముట్టా, ఏమో దెబ్బ ఇస్తావు. నమ్మ అవసరం వచ్చినప్పుడు అంత కాలం మీద పడి మొక్కుతే దా ఒప్పుకుంటారు. దా మొక్కు మొక్కు మొక్కు. నాగార్జున.